సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ పేరును సిఫార్సు చేశారు. ప్రస్తుత సీజేఐ ఎంవి రమణ. దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యుయు లలిత్ భాగస్వామి. ఈ నెల 26న ఎన్వి రమణ పదవి విరమణ చేయనున్నారు. అనంతరం లలిత్ సీజేఐగా నియామకం కానున్నారు. ఇక ఆయన సీజేఐ అయితే బార్ కౌన్సిల్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులే. అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. నవంబర్ 9, 1957న జన్మించిన లలిత్ జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1985 వరకు ముంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.